అంతర్జాతీయ వేదికపై ట్రిపులర్ హవా కొనసాగుతోంది అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన జక్కన్న రాజమౌళి చిత్రం తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ హెచ్సీఈ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసింది ప్రపంచానికి భారత సినిమా సత్తా ఏంటో మరోసారి ట్రిపుల్ ఆర్ నిరూపించింది ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట పండించిన ఆర్ఆర్ఆర్ మరోసారి భారత ఖ్యాతిని పెంచింది హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ హెచ్సీఏ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టింది ఉత్తమ స్టంట్స్ యాక్షన్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో హెచ్సీఏ అవార్డులను ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది హెచ్సీఏ అవార్డులను హాలీవుడ్ లో చాలా గౌరవంగా చూస్తారు నాటికిగాను మొత్తం ఎనిమిది విభాగాల్లో ట్రిపుల్ ఆర్ చిత్రం నామినేషన్లు దక్కించుకుని ఆశ్చర్యానికి గురిచేసింది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన హెచ్సీఏ అవార్డుల ప్రధానోత్సవంలో ఒకేసారి నాలుగు అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా ట్రిపుల్ ఆర్ రికార్డు సృష్టించింది ఉత్తమ యాక్షన్ ఫిల్మ్ విభాగంలో బ్లాక్ ఫాంతర్ ది ఉమెన్ కింగ్ ది బ్యాట్ మ్యాన్ టాప్ గన్ వంటి విదేశీ చిత్రాలను వెనక్కినెట్టి మరీ అవార్డులను కైవసం చేసుకుంది ఇప్పటికే ప్రపంచాన్ని ఊపేస్తున్న నాటునాటు పాట హెచ్సీఏ అవార్డును కూడా కైవసం చేసుకుని మరోసారి అభిమానులను చిందేసేలా చేసింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట అవార్డును సొంతం చేసుకుంది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా హెచ్సీఏ అవార్డులకు నామినేట్ అయినా వాటికి నిరాశ తప్పలేదు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ క్రిటిక్ చాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది ఇప్పటికే ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ కు ఎంపికైన పాటకు ఆస్కార్ వస్తుందన్న ఆశలు ఇప్పుడు మరింత పెరిగాయి